हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु विनायकुडिकी इष्टमैनटुवंटि रव उंड्रालनी एला चेयालो चूपिद्दाम अनुकुंटुन्नानंडि। मुंदुगा प्रासेस एला चेयालो चूद्दामु। सो मुंदुगा ओक नॉन स्टिक पैन पेट्टुकोवालंडि, रव काबट्टि अडुगु माडिपोतुंदि। सो अंदुकनि नेनु नॉन स्टिक पैन तीसुकुन्नानु। नॉन स्टिक पैन लो रेंडु कप्पुल वरकु वाटर पोसुकुन्नानु, अंदुलो रुचिकि तगिनंत साल्ट वेसुकुन्नानु। नेनु मुंदुगाने पच्चन पप्पुनि ఇలా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నానండి। అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నా। జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటదండి। 1 టేబుల్ స్పూన్ అలాగే ఘీ కూడా వేసుకున్నాను। నెయ్యి వేయడం వల్ల చాలా చాలా టేస్ట్ గా ఉంటదండి। ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ ప్రసాదంలో నెయ్యి వేస్తేనే దానికి టేస్ట్ అనేది బాగుంటదండి। వాటర్ మాత్రం బాగా బాయిల్ అవుతూ ఉండాలి। సో నేను 2 కప్పులు వాటర్ తీసుకున్నా కాబట్టి 1 కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను। मन की बैठ स्टोर्स दी बिह्य रव अने वाल इंटू मिक् मन कोई बरक बिह्य पट्टे अदे बिह्य रव अतदी। सो दी ने कप वरक वेसको दी मरुत वाटर वेवाली। सो कोई दगर पड़ती अर्वा मन दीनमीद लिडी इला लिडन वाल वाटर अने त्वर इंकता है, अलागे रव त्वर उड़कदी అడుగు కూడా ఏ మాత్రం మాడకుండా ఉంటది। సో మన నాన్ స్టిక్ పాన్ తీసుకోవడం వల్ల అసలు అడుగు అనేది అసలు మాడిపోకుండా నీట్ గా వస్తది। స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి। అప్పుడు ఇలా కొంచెం పొడిపొడిగా వస్తది। మన చేతికి పట్టినంత వేడి ఉండాలండి, మరి చల్లారిపోయినా సరే ఉండ్రాలు చేయడానికి రావు। సో మన చేతికి పట్టినంత వేడితో దీన్ని ఉండ్రాలు చేసుకోవాలి। కొంచెం చేతికి నెయ్యి పూసుకుంటూ చేసుకోవాలండి। రవ్వ కాబట్టి ఉండ్రాళ్ళు అనేవి సరిగ్గా రావు, అదే చేతికి నెయ్యి పూసుకోవడం వల్ల మంచిగా నీటిగా వస్తాయండి। చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్ని చేసుకోవాలండి। ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్రం పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని మన ఇడ్లీ పాత్రకి ఆయిల్ లోపల ఇడ్లీ ప్లేట్స్ కి ఆయిల్ అనేది కొంచెం గ్రీస్ చేసుకోవాలి। గ్రీస్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ ఉండ్రాళ్ళన్నీ ఇందులో పెట్టేసుకోవాలండి। 5 మినిట్స్ ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకోవడం వల్ల ఎక్కడన్నా రవ్వ ఉన్నా త్వరగా ఉడుకుతాయండి। చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా స్పంజీ స్పంజీ గా సాల్ట్ గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్। దీన్ని ఇంకా తీసి సర్వ్ చేసుకోవడమేనండి। వినాయకుడికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి రవ్వ ఉండ్రాలండి। మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।